నా ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏమంటే యు నో బట్ వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్ వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వసుదైక కుటుంబం ద హోల్ వరల్డ్ ఇస్ ఏ సింపుల్ వన్ స్మాల్ విలేజ్ ఓకే ఇది ఎప్పుడో చెప్పినారు మన వేదాల్లో ఉపనిషత్తులో అది దట్స్ వాట్ టాపిక్ టుడే ఫర్ మీ టు డిస్కస్ అయితే దీంట్లో రెండు సింపుల్ వర్డ్స్ ఉన్నాయండి ఒకటేమో వన్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఒకటి అంటే ఏక్ ఏక్ అంటే ఏక్ నిరంజన్ దిస్ ఆల్ ఆఫ్ అస్ నో నెక్స్ట్ ఏమంటే మ్యాన్ ఈ వర్డ్ అర్థం చేసుకోవాలి మ్యాన్ కైండ్ అంటే ఇప్పుడు స్వర్ణలత మేడం ఫీల్ అయిపోతారు అంటే ఉమెన్ లేరా అని ఇది ఒక చిన్న అవగాహన గురించి వెదర్ మ్యాన్ ఆర్ ఉమెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అసలు యూనో ఒక మనిషిగా పుట్టడమే గొప్ప వరం అంట మనం చీమగా దోమగా పుట్టొచ్చు కదా ఒక మనిషిగా పుట్టడమే గొప్ప వరం అంట అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ టు బి బోర్న్ యాజ్ అన్ ఇండియన్ ఇస్ ద బిగ్గెస్ట్ బున్ అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ వీఆర్ బోర్న్ యాజ్ ఏ ఇండియన్ టుడే ఎందుకంటే ఈ గాలి ఈ నేల అండ్ దెన్ ఈ యూనో నీటి లోపల ఏదో మనకు తెలియని పవిత్రత ఉందండి అంటే ప్రపంచానికి నాగరికత నేర్పించింది అసలు సభ్యత సంస్కారాలు అన్ని నేర్పించింది మన దేశం సో టు బి బోర్న్ యాజ్ ఇండియన్ వీఆర్ సో లక్కీ అయితే ఇంత గొప్ప దేశంలో ఇంత గొప్ప జీవితం మనం స్టార్ట్ చేసిన ఎందుకు మనం హ్యాపీగా ఉండట్లేదు ఎందుకంటే ద థింగ్ ఈజ్ ఏమంటే హియర్ వీ డోంట్ హ్యావ్ వన్ మ్యాన్ వీ గాట్ లాట్ ఆఫ్ మెన్ కదా లాట్ ఆఫ్ మెన్ మనకేమనిపిస్తుందంటే ఆ మనిషి నేను ఆలోచించినట్టు ఆలోచించడు నేను చెప్పింది అర్థం చేసుకోడు లేకపోతే వేరే విధంగా మాట్లాడతాడు అందుకే మాకు డిఫరెన్స్ ఒపీనియన్ వస్తుంది వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ వన్ అని వస్తుంది కదండి నౌ ఇమాజిన్ ఫర్ ఎ మినిట్ ఓకే దట్ ఇప్పుడు ప్రపంచంలో అందరూ మనలాగా ఉన్నారనుకోండి అంటే బయటకు వెళ్తే ఎవ్రీబడీస్ లైక్ జేసమ్ ఓన్లీ ఐ ఫీ అంటే నాలాగా మాట్లాడే వాళ్ళు నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ అలాగే ఉన్నారనుకోండి ప్రపంచంలో బయటకు వెళ్తే ఎంత బోరింగ్గా ఉంటుందండి ప్రపంచం అవునా కాదా అంటే ఎలా ఎందుకు చెప్తానంటే ప్రపంచంలో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి వెరైటీగా ఉంది అందుకే ఏమంటాం అంటే వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్ వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్ సో ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ అందుకే మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏమంటే వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్ అది ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ బుకే మీరు కొంటే దాంట్లో ఒక యెల్లో ఫ్లవర్ ఒక వైట్ ఫ్లవర్ ఒక పింక్ ఫ్లవర్ ఒక రెడ్ ఫ్లవర్ అలా అన్ని పెడితేనే ఆ బుకేకి అందం వస్తుంది అంత ఒకటే కలర్ పెడితే ఇట్ ఇస్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవునా కదా ఎందుకంటే అసలు మనిషి అనేవాడు హీఈస్ మేడ్ విత్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు అంటే ఫస్ట్ హీ క్రియేటెడ్ ద హోల్ ఫ్లోరా అండ్ ఫౌనా తర్వాత అనిపించింది ఇంత అందమైన ప్రపంచం నేను క్రియేట్ చేశాను దీన్ని ఎవరొకరు ఎంజాయ్ చేయాలి కదా అప్పుడు దేవుడు దేవత ఇద్దరు అనుకున్నారు ఎందుకు మన పాపను మన బాబునే పంపిద్దాం అని ఏం చేస్తారు దే మేడ్ వన్ మౌల్డ్ అంటే ఒక మూస చేసి వాళ్ళకున్న ఎనర్జీ వాళ్ళకున్న ఆలోచన వాళ్ళకున్న ప్రేమ వాళ్ళకున్న శక్తి అన్ని ఇచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మన మమ్మీ మన డాడీ ఏమనుకుంటారంటే వాళ్ళకున్నది ప్రతిదీ నా కొడుకు రావాలి నాకున్న తెలివి నాకున్న ధనం నాకున్న ఆయుష్ కూడా తీసుకోవాలి అంటాం కదా అంటే ఒక దేవుడు పిల్లలు మనం అంటే తనకున్నంత మనకి ఇచ్చారండి అండ్ వెన్ హీ మేడ్ యూ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అప్పుడు ఏమనుకున్నా అంటే ఇంకో మనిషి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ మౌల్డ్ బ్రేక్ చేసి దెన్ హీ మేడ్ వన్ మోర్ పర్సన్ దెన్ హీ మేడ్ చందర్ సార్ దెన్ హీ మేడ్ అమర్నాథ్ సార్ దెన్ హీ మేడ్ శివ ప్రసాద్ దెన్ మేడ్ శ్యామ్ సుందర్ దెన్ హీ మేడ్ సునలత మేడం మేడ్ బాబురావు సార్ హీ మేడ్ జేసీమ లైక్ దిస్ ఎవ్రీబడి ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ బై గాడ్ అండర్స్టాండ్ దిస్ ఎందుకంటే మన ప్రపంచంలో ఈ పెన్ ఉందండి ఈ క్యాప్ ఉందా ఈ క్యాప్ పోయింది అనుకోండి నేను షాప్కి వెళ్తే ఇదే కలర్ పెన్ కొనుక్కుంటే ఈ ఇటువంటి క్యాప్ మళ్ళీ పెట్టొచ్చండి ఎందుకు ఇవంతా సేమ్ స్పెసిఫికేషన్ నా కారు కి నాలుగు టైర్లు ఉన్నాయి ఒక టైర్ పంచర్ అనుకోండి స్టెప్ని తీసి ఫ్రంట్ రైటా లేకపోతే బ్యాక్ లెఫ్టా ఫ్రంట్ బ్యాకా లేకపోతే లెఫ్ట్ యూనో ఫ్రంటా ఎక్కడైనా మార్చొచ్చు కదండి కానీ ఇక్కడ మనకు అలా ఉండదండి అది బేసికల్గా మెయిన్ థింగ్ ఈజ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ స్పెషల్ డిజైన్డ్ బై గాడ్ అందుకే మనకు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది అయితే ప్రాబ్లం ఏమంటే నౌ ఇమాజిన్ ఈ ప్రపంచంలో అందరు డిఫరెంట్గా ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ బాబురావు గారు కట్టారండి ఒక అపార్ట్మెంట్ నేను కొనగలుగుతానండి కానీ నా పక్క అపార్ట్మెంట్లో ఎవరు ఉండాలి
నాకు ఆ ఎబిలిటీ ఉందా అండి? కెన్ ఐ టెల్ బాబురావు గారు నాగరాజు గారికి ఇల్లు అమ్మొద్దండి, సునలత గారికి ఇల్లు అమ్మొద్దండి, అమర్నాథ్ గారికి ఈ అపార్ట్మెంట్ అమ్మొద్దండి అంటే ఆయన ఏమంటాడు సార్, బాబు నువ్వు డబ్బులు ఇచ్చావు కదా నువ్వు ఇల్లు చేసుకొని పో బాబు అంటాడు. అంటే ఏంటి, మన స్కూల్లో మన లెఫ్ట్ ఎవరు కూర్చోవాలా, రైట్ ఎవరు కూర్చోవాలా, మన ఆఫీస్ లో మన కొలీగ్స్ ఎవరు ఉండాలా, రైట్, మన రిలేటివ్స్ ఎవరు ఉండాలా, లేకపోతే మనం ఏ ఏ కుటుంబంలో పుట్టాలా, ఇది మనకు ఛాయిస్ అంటూ లేదండి. సో వీ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, సో గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్ట్ ఇన్ దిస్ సొసైటీ. మనకేమనిపిస్తుంది అంటే ఈ ఈ దేశంలో అందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఈ కులంలో అందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఈ మతంలో అందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇది మన మైండ్ లో క్యారీ చేసుకుంటాం కదండి, అలా ఉంటారండి. ఏంటంటే నా వెదర్ అమెరికాలో కొంతమంది మంచి వాళ్ళు కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇండియాలో కొంతమంది మంచి వాళ్ళు కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారండి, పాకిస్తాన్ లో అందరు చెడ్డవాళ్ళు లేరండి, అందులో కూడా కొంతమంది మంచి వాళ్ళు కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారండి, అండర్స్టాండ్. అలాగే మనది ఏ మతమైనా కొంతమంది మంచి కొంతమంది చెడు, అలాగే ఏ కులమైనా కొంతమంది మంచి కొంతమంది చెడు, ఏ ప్రాంతమైనా కొంతమంది మంచి కొంతమంది చెడు, రైట్. అంటే ప్రతి దాంట్లో ప్రతి కులంలో ప్రతి మతంలో ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్ట్, అండర్స్టాండ్ దిస్. సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ దట్ ఆల్ పీపుల్ ఇన్ మై అపార్ట్మెంట్ షుడ్ బి గుడ్ ఆల్, లేకపోతే మా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ లో అందరు మంచి వాళ్ళు ఉండాలి, ఉండదండి. కొంతమంది ఏమో ఎక్కువ పని చేస్తారు వర్క్ వస్తే, కొంతమంది అసలు పని చేయరండి, కొంతమంది కొంత ఎక్స్పెండ్ చేస్తారు. సో వీ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం అంటే అందరినీ కలగలుపుకొని ఒక్కటిగా చేసుకొని ముందుకెళ్ళడం, అదే ఒక నాయకుడి లక్ష్యం అండి. ఎందుకంటే వెన్ రావణ వాజ్ దేర్, ఓకే రామ వాజ్ దేర్, రావణుడు ఉన్నాడండి కదండి, అంటే ఆ కాలంలో కూడా ఒక విలన్ ఉన్నాడు. కృష్ణుడప్పుడు కంసుడు ఉన్నాడు, ఉన్నాడా లేదా? కృష్ణుడప్పుడు వెన్ కంస వాజ్ దేర్, వెన్ ఎన్టీఆర్ వాజ్ దేర్, ఎస్వి రంగారావు వాజ్ దేర్, రిమెంబర్ పాతాల భైరవి, ఓకే జై పాతాల భైరవి, సాసం సేర డింబక, రాజకుమార్ దొరుకుండ్రా, గుర్తుంది కదండి, అంటే ఆ కాలంలో ఉన్నాడండి, రైట్. అండ్ దెన్ వెన్ మహేష్ బాబు టైంలో యు హ్యావ్ సమ్ అదర్ డిఫరెంట్ విలన్ ఆల్ టుగెదర్, అవునా? అంటే అనాదిగా అంటే మైథాలజీని తీసుకుంటే ఈ రోజు వరకు ప్రపంచంలో చెడు మంచి రెండు సహజీవనం సాధిస్తున్నాయండి. అర్థమవుతుందా? అంటే మన కాలంలో ఎక్కువ చెడ్డోళ్ళు ఉన్నారు, పాతకాలం మంచి వాళ్ళు ఉండే, లేదండి. అక్కడ వాళ్ళకు ఉండాల సమస్యలు అక్కడ వాళ్ళకు ఉన్నాయండి, మనకు ఉండాల సమస్యలు మనకు ఉన్నాయండి. సో ద థింగ్ ఏమంటే యూ నీడ్ టు గెట్ అలాంగ్ విత్ ఎవ్రీబడి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎవ్రీ వన్, ఓకే, బోత్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆఫ్ దెమ్. ఏంటంటే మనం ఏమేమనుకుంటామంటే అసలు చెడ్డోళ్ళే ఉండొద్దు, అందరు మంచి వాళ్ళు ఉంటే మనం ఐకమత్యంగా కలిసిమెలిసి సాగించవచ్చు. ఏమండి, మనకు సమస్య ఎంత పెద్దగా ఉంటే మన లోపల ప్రతిభ అంత మంచిగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో హీరో ఎంత ఇంపార్టెంటో విలను హీరో కంటే ఇంపార్టెంట్. మీరు బాహుబలి చూస్తే ప్రభాస్ ఎంత హీరోనో నా రానా ఉన్నాడని, రానా ఈజ్ ఆల్సో సో టఫ్, అంటే వెన్ యూ హ్యావ్ వెనీ వెరీ వెరీ టఫ్ విలన్, ఆ విలన్ ని కొట్టినప్పుడే ఆ హీరోయిజం ఎలివేట్ అవుతుంది. సో ఇమాజిన్ హీరో మహేష్ బాబు లాగా ఉన్నాడు, వీళ్ళు అంటే ఉప్పటి కింద పడతాడు, అప్పుడేమంటే ఈ వీడేంద్ర హీరో అంటాం, అవునా కదా? అలాగే మన లోపల హీరోయిజం బయటికి రావాలంటే ఇట్ హ్యాస్ టు గెట్ ఎలివేటెడ్. సో యూ డోంట్ ఎక్స్పెక్ట్, యూ డోంట్ విష్ ఐ షుడ్ హ్యావ్ నో ప్రాబ్లమ్, ఐ షుడ్ హ్యావ్ నో బ్యాడ్ పీపుల్. సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆఫ్ దెమ్ కో ఎగ్జిస్ట్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఫర్ వన్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. దానికి ముందు ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకు వన్నెస్ అవసరము, ఓకే, ఎందుకు మానవత్వం మీద కలిసి మలిసి జీవించాలా, మన లయన్స్ క్లబ్ రోల్ ఏంటి, అది తెలుసుకోవాలంటే ఫస్ట్ యూనిట్ టు అండర్స్టాండ్ ఎందుకు వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఇయర్స్ అని. బికాస్ వీ ఆల్ ఆర్ డిఫరెంట్, వీ థింక్ డిఫరెంట్లీ, వీ యాక్ట్ డిఫరెంట్లీ, వీ ఫీల్ డిఫరెంట్లీ, అండ్ దెన్ వీ రియాక్ట్ డిఫరెంట్లీ, వీ టాక్ డిఫరెంట్లీ. అందుగురించే నౌ దేర్ ఇస్ అ ఛాలెంజ్ ఇన్ గెటింగ్ ఎవ్రీబడి టుగెదర్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంతెందుకండి, ఒక సమాజంలో కాదు, ఒక దేశంలో కాదు, ఒక మతంలో కాదు, ఒక మనిషిలోనే మంచి చెడు రెండు ఉంటాయండి, ఉంటే ఉన్నాయండి. ఇప్పుడు రావణాసురుడు చెడ్డోడు అంటామండి, కానీ ఆయన ఏమంటామంటే రావణ బ్రహ్మ అంటాం, తెలుసు కదండి, రావణ బ్రహ్మ ఏసాను అంటే ఆయన వేదాల అవశోషణ పట్టిన ఒక మహాశివ భక్తుడండి. అసలు మనందరూ రామరాజ్యం రామరాజ్యం అనుకుంటాం, కానీ రామరాజ్యం కంటే రావణుడి లంక అంటే రావణ రాజ్యం కూడా రాముడి రాజ్యం కంటే ఇక చాలా మంచి పాలించాడు అండి. ఎక్కడ కూడా రావణుడు చెడ్డ కింగు చెడ్డ రాజు అని ఎక్కడ లేదండి, అండర్స్టాండ్. ఇప్పుడేమంటే సీతను ఎత్తుకపోయాడు. ఏమండి నా క్వశ్చన్ ఏమంటే, శూపణక్కకి లక్ష్మణుడు నచ్చాడు,
నువ్వు ఐ లవ్ యూ అని చెప్పింది, ఆయన ముక్కు కోసేసాడండి. ఇప్పుడు అన్నకి వెళ్ళి కంప్లైంట్ చేసింది, అన్న నా ముక్కు కోసేసిందని. కోసేసినప్పుడు అన్న కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా అండి? మన ఇప్పుడు మనకు చెల్లెని పైన కామెంట్ చేస్తే వస్తుందా కోపం రాదా? ప్రసన్నం వస్తుంది కదండి. పోయాడు, సీతమ్మని చూశాడు, అందంగా ఉంది, మరి టెంప్టేషన్ అవుతుందా కాదండి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రామాయణ. ఓకే, అంటే ఒక అందమైన లేడీని చూస్తే మీకు లోపల టెంప్టేషన్ అవ్వట్లేదంటే అర్జెంటుగా మీరు ఏంటంటే ఆ కిమ్స్ హాస్పిటల్కు యశోదకి వెళ్ళి చెక్ చేసుకోవాలండి. అందుకే నిన్ను చూడగానే నా చిట్టి గుండె రైట్ గట్టిగా కొట్టుకున్నది, కొట్టుకుంటేనే కొంచెం టెంపరేచర్ పెరిగితే కొంచెం లోపల గుండె అలజడైతే మన ఫంక్షనాలిటీ సరిగ్గా పనిచేస్తున్నట్టండి. ఓకే, అలాగే ఇప్పుడు మీరు నాగార్జున చూస్తే ఒక లేడీ అండ్ 60 ఏళ్ళ వయసు వచ్చినా అంత ఫిట్గా ఉన్నాడు, అంత యాక్టివ్ ఉన్నాడు, సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేస్తున్నట్టే, అరే ఎంత సూపర్గా ఉండరా అనే ఫీలింగ్ రాలేదంటే యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, యూ నీడ్ టు అర్జెంట్లీ గెట్ టెస్టెడ్. సో రావణుడు ఈజ్ అ నార్మల్ పర్సన్, వెన్ హీ సా ఎ ఉమెన్ హీ ఫెల్ట్ అట్రాక్టెడ్ అండ్ హీ పిక్డ్ అప్ అండ్ దేర్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ దేర్ ఆఫ్టర్, ద యుద్ధం అయింది అది అయిపోయిందండి. బట్ యూ కెనాట్ సే రావణుడు వాజ్ వెరీ బ్యాడ్, హీ వాస్, దేర్ ఇస్ సమ్ గుడ్నెస్ ఇన్ హిమ్ యాజ్ వెల్, సో మచ్ గుడ్నెస్, ఎక్సెప్ట్ దిస్ వన్ మిస్టేక్. నెవర్ ఎవర్ ఎనీవేర్ ఇన్ రామాయణ రావణ ఈజ్ అ బ్యాడ్ పర్సన్ అనే రూల్ ఎక్కడ లేదండి. అవునండి, ఇంతెందుకు? యూ కమ్ టు మహాభారత, దుర్యోధనుడు చెడ్డోడండి. కానీ లెటస్ టాక్ అబౌట్ కర్ణ. వాళ్ళ పుట్టగానే తల్లి, దైవం, గురువు అందరూ డెజర్ట్ చేస్తే ఈ దుర్యోధనుడు తీసుకొచ్చి అంగరాజ్యానికి రాజు చేశాడండి. అంటే అప్పటి వరకు మనకు దుర్యోధనుడు అంటే చెడ్డోడు చెడ్డోడు, కానీ ఎన్టీ రామారావు దానవీర శూర కర్ణలో దుర్యోధన్ని కాస్త సుయోధన్గా మార్చాడు. సు అంటే మంచి అండి, సు అంటే మంచి, సురేఖ అంటే మంచి రేఖ, సునైన అంటే మంచి మంచి కళ్ళు ఉన్నదండి, సులోచన అంటే నో మంచి ఆలోచన ఉన్నదండి. యు అండర్స్టాండ్ దిస్? సుకన్య అంటే మంచి కన్య, సు అంటే మంచి. సో దుర్యోధన్ నుంచి సుయోధనుడిగా మార్చాడు. ఓకే, అంటే మీకు మిత్రుత్వం ఫ్రెండ్షిప్ కి అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఏదైనా కావాలంటే దుర్యోధనుడు కర్ణుడు అండి. Even when Karna knew that he was the son of Kunti, he didn't leave his friend, because when he was in difficulty and Duryodhana stood by him, ante enti, so Duryodhana kuda there was something good. He unnecessarily took those, you know, Hastinapura, he did not give them 5 villages and then all that fight, that's perfectly okay. What I'm trying to do, try to drive home is, మన లోపలనే మంచి చెడు ఉందండి, అంటే నా లోపల గుడ్ ఉంది, నా లోపల బ్యాడ్ ఉందండి, నగరాసార్లో గుడ్ బ్యాడ్ అండి, రెండు ఉన్నాయండి. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీ, నా తోటి ఎవరైనా సరిగ్గా బిహేవ్ చేయట్లేదంటే ప్రాబ్లం ఆ మనిషిది కాదండి, ప్రాబ్లం ఏమంటే ఇట్ ఈస్ మై ఇనబిలిటీ టు గెట్ గుడ్నెస్ అవుట్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ప్రతి మనిషిలో దైవము దయ్యం రెండు ఉన్నాయండి, మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి దయ్యం బయటకు వస్తుందా దైవం బయటకు వస్తుందా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ ఓన్లీ. ఇఫ్ ఐ టెల్ లయన్స్ క్లబ్ అందరికి నమస్కారం అంటే మీరు కూడా నమస్కారం అండి. ఇఫ్ అసే ఏమప్పా అని అనుకోండు, మీరేమంటారు సార్ ఏమరా ఎక్కువ మాట్లాడుతున్నాం అంటాం. అంటే ఏంటి, ఇట్ టేక్స్ ఓన్లీ 1 సెకండ్ నౌ టు మేక్ యూ యునో డెమోన్ ఆర్ ఐ కెన్ మేక్ యూ ఏ నైస్ బ్యూటిఫుల్ యునో ఏంజిల్, ఓన్లీ 1 సెకండ్ ద డే ఇట్ బికమ్స్. అంటే ఏంటి సార్, మనం అందరం అనుకుంటాం అందరు మంచోళ్ళు ఉంటే కలిసిమెలిసి ఉంటే బాగుండొచ్చు, అందరిని మార్చాలి, ఇది మన లయన్స్ క్లబ్ ప్రవర్తన కదండి, అది కాదండి. ఎందుకంటే ఎవరిని ఎవరు మార్చలేరు. ఒక మనిషి అంట చాలా కాలం వరకు ఆయన అనుకున్నాడు మొత్తం ప్రపంచాన్ని మారుస్తా అని, ట్రై చేసిండు కాలేదు, పోనీ నా దేశం మారుద్దాం ట్రై చేసిండు కాలేదు, తన స్టేట్ మారుద్దాం ట్రై చేసిండు కాలేదు, నా సిటీ మారుద్దాం ట్రై చేసిండు కాలేదు, మా ఊరు మారుద్దాం ట్రై చేసిండు కాలేదు, నా కుటుంబం మారుద్దాం ట్రై చేసిండు కాలేదు, అట్లీస్ట్ నా భార్యను మారుద్దాం ట్రై చేసిండు కాలేదు, లాస్ట్కు అవన్నీ వాజన్ డెత్ బెడ్ ఆయన అంది ఒకటే మాట, ఏమంటే నేను ప్రపంచాన్ని మారుద్దాం అనుకున్నా అదే కనుక నన్ను మార్చుకుంటే, నన్ను చూసిన నా భార్య, ఆమెను చూసిన కుటుంబం, వాళ్ళని చూసి మా ఊరు, వాళ్ళని చూసి మా సిటీ, వాళ్ళని చూసి మా స్టేట్, వాళ్ళని చూసి ఆ దేశం, మన ఆ దేశం చూసి నా కొత్త ప్రపంచం మారేది కదా అని. సో ఓన్లీ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ ఇస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. అంటే ఏంటి, ఇఫ్ సమ్వన్ ఇస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ విత్ అస్, ద ప్రాబ్లమ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ దేర్ ప్రాబ్లమ్, ఇట్ ఇస్ మై ఇన్అబిలిటీ, ఐ నీడ్ టు ఇంప్రూవ్. సో ఎవ్రీ టైమ్ వీ మీటప్ ఇన్ రీటచ్ ప్రోగ్రామ్, లీడర్షిప్ ప్రోగ్రామ్ ఇన్ ల్యాండ్స్ క్లబ్, వీఆర్ day by day, little by little, we are trying to improve ourselves. In the way, when you become an example, automatically you'll become. Enduku cheptanante, manishi ane vaade niche nikrushudu. You understand this? Oka paamu visham only padagala untadu kadandi, oka scorpion telukandi visham only tokala untadandi,
మనిషికి నిలువెల్లా టాప్ టు బాటమ్ బి పాజిటివ్ కాదు, ఓ పాజిటివ్ కాదు, ఏబి పాజిటివ్ కాదు, ఫుల్ పాయిజన్. ఇఫ్ గో టు ఎనీ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ అందులో వచ్చేది ఎర్రటి రక్తం కాదండి, ఎర్రటి పాయిజన్. పాయిజన్ నవ్వులో కృత్రిమం అండి, హగ్గులో కృత్రిమం అండి, షేక్ హ్యాండ్ చేసే కృత్రిమం, మాట మాటలో ఎవ్రీథింగ్ ఈస్ ఆర్టిఫిషియల్. మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ మేకప్ వేసుకో సినిమాలో ఓన్లీ 1 అవర్ షూటింగ్ చేస్తారు. మనం ఏంటంటే వితౌట్ మేకప్ వీ కీప్ యాక్టింగ్ ఆల్ అవర్ లైఫ్. అదే షేక్స్పియర్ చెప్పాడు, ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్, వీ ఆల్ ఆర్ యాక్టర్స్ అని. వీ కీప్ యాక్టింగ్ వీ కీప్ యాక్టింగ్ ఆల్ అవర్ లైఫ్, వీ కీప్ యాక్టింగ్. అండర్స్టాండ్ దిస్. సో ఇది మన మనిషికున్న బేసికలీ ఇన్స్టింక్ట్ అండి, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, మనిషి అంతే. యు అండర్స్టాండ్ దిస్. మన ప్రధాన స్వాదం అండి ఇంత. ఎందుకండి మనం దేవుడికి పూజ చేసినప్పుడు నైవేద్యం పెడతామండి, ఎందుకు పెడతామండి? ఎందుకంటే దేవుడు తినడు, లాస్ట్ మనం తినాలండి కదండి. వినాయక చవితి రోజు వినాయకుడి ముందు మీరు ఉండ్రాలు పెట్టారనుకోండి, వినాయకుడు బయటకు వచ్చి నా తల్లి సుందరత మేడం నువ్వు హ్యాపీగా పెట్టినావా తినారనుకోండి, నెక్స్ట్ డే చెప్తే సుందరత మేడం ఓ చెల్లెల్లారా మన వినాయకుడు వచ్చి తిన్నాడు మీరు పెట్టకండిరా, మన ఊర్లో అమ్మ తోడు ఒకటి మన ఉండ్రాలు పెడితే దేవుడి ముందు. అంతే కదండి, మీరు అందరూ టెంపుల్కి వెళ్ళి ఉంటారు కదండి. యూ మస్ట్ హావ్ గాన్ టు టెంపుల్, రైట్? ఓకే, యూ మస్ట్ హావ్ గాన్ టు టెంపుల్ అండ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ హావ్ గివెన్ యువర్ హెయిర్, నో అంటే జుట్టు ఇచ్చుంటారు కదండి. అమర్నాథ్ గారు ఇచ్చుంటారండి, ఓకే, సిద్ధి గారు ఇచ్చుంటారా చాలా మంది చూసుంటారు కదండి, గుండు కొట్టించుకుని వస్తారు కదండి, ఇచ్చుంటారు కదండి దేవుని భక్తి అని. నాగరాజ్ సార్ కానీ లేకపోతే చాలా మంది శివప్రసాద్ గారు అందరూ ఇచ్చుంటారు. ఓకే, ఎవ్రీబడి మస్ట్ హావ్ గివెన్ దియర్ హెయిర్, నో ఓకే. మరి మీకు అంత భక్తి ఉంటే పోయి నాకు రైట్ హ్యాండ్, మీ రైట్ హ్యాండ్ ఇచ్చేయచ్చు కదా. ఎందుకు గుండు కొట్టించుకున్నామంటే ఇప్పుడు జుట్టు పోతే నెల రోజులకు వస్తుంది కాబట్టి. అదే కనుక మళ్ళీ జుట్టు రాదంటే అమ్మతోడు మళ్ళీ ఒక్కడ పోయి జుట్టు ఇస్తే మళ్ళీ. ఇది మనిషి అండి, మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోను చెయ్యి. వై డోంట్ ఐ గివ్? ఇఫ్ ఐ కట్ ఆఫ్ మై హ్యాండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మై హ్యాండ్ బ్యాక్. దట్స్ ఓన్లీ ప్రాబ్లం. అండర్స్టాండ్ దిస్. ఇది మనిషి అండి. మీరు దేవుడు అని చెప్పండి, ఏదని చెప్పండి, ఎవ్రీథింగ్ ఈస్ ఆర్టిఫిషియల్, ఎవ్రీథింగ్ ఈస్ కృత్రిమం. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు యూ లీవ్ దిస్ ప్లేస్. ఆర్ యూ గెటింగ్ దిస్ ఐడియా? ఎందుకంటే ఈ సమాజం అండి ఇంతవరకు ఎవరిని వదిలిపెట్టాల. మహాత్మా గాంధీ అండి, ఆయన మొత్తం తన లైఫ్ అంతా ఒక బ్యారిస్టర్ ఫ్రమ్ లండన్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ జెండర్ స్మట్స్తో ఫైటింగ్ చేసి రైల్వే స్టేషన్లో ఒక అనాథగా మధ్యరాత్రి పడిపోయి అక్కడి నుంచి వచ్చి షర్టు ప్యాంటు కోటు టై తీసేసి ఒక చిన్న ధోతి నో బనియన్ నో షర్ట్ ఫ్యామిలీని రోడ్డు పైన వదిలిపెట్టేసి నా 54 kg ఓల్డ్ మ్యాన్ హీ ఫాట్ అగెనిస్ట్ మైటీ బ్రిటిష్ హీ గాట్ ఇండిపెండెన్స్ రైట్. అటువంటి ఒక త్యాగిని ఒక అతను గన్ పెట్టి కాల్చాడు కదా, కదండి కాల్చాడా కాలేదు అంటే సంబడి డింట్ లైక్ హిమ్. జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ సంబడి క్రూసిఫైడ్ హిమ్, తెలుసు కదండి. మదర్ తెరిసా అన్నది మన ఇండియా గానే కాదండి, ఎక్కడి నుంచో వచ్చింది ఇక్కడ. అండ్ ఆవిడకి 3 ముతక చీరలు ఉండేవండి. ఆవిడ పైన ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది అంటే ఆవిడకు వచ్చే ఫారిన్ ఫండ్స్ షీఈస్ మిస్యూజింగ్ అని ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అండి. అంటే ప్రపంచం ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టదు. అండర్స్టాండ్ దిస్, గెట్ దిస్ థింగ్ వెరీ క్లియర్. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూలు, ఓకే, నెహ్రూ స్టాచ్యూలు, గాంధీ స్టాచ్యూలు ఎవరైనా కండి, ఇప్పుడు నిజంగా గాంధీజీ బతికొస్తే, నెహ్రూజీ బతికొస్తే, అంబేద్కర్ బతికొస్తే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కెన్ యూ బికమ్ ఏ వార్డ్ మెంబర్ యునానిమస్లీ? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, టెల్ మీ వెరీ ఫ్రాంక్లీ, విల్ యూ బికమ్ అండి? ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్ అండి, వి కెన్ యూ బికమ్? ఓకే, అవుతారండి? ఇస్ ఇట్ పాసిబుల్? గాంధీజీకి అగెన్స్ట్ 100 మంది వేస్తారండి నామినేషన్, అంబేద్కర్ ఆయన బతికలేడు కాబట్టి మనం దండలేస్తామండి, బతికొస్తే అంతే అండి. ఎన్టీఆర్ అయినా లేకపోతే ఏఎన్ఆర్ అయినా గాంధీజీ అయినా అటల్ బిహారీ వాజ్పేయి అయినా, అందుకే పోయిన వాళ్ళందరూ గొప్పోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు అండి, అంతే. దట్స్ వాట్ వీ సింగ్ సాంగ్స్ అబౌట్ అబ్దుల్ కలాం. అంత గొప్ప మనిషి అండి, సెకండ్ టైం యూ కుడ్ నాట్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే సమ్ పీపుల్ డింట్ లైక్ దాట్ అండ్ మేడ్ వన్ లేడీ హూ వాస్ గుడ్ ఫర్ నథింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యు నో దట్ రైట్? అంటే జస్ట్ ఇమాజిన్ దిస్ ప్రపంచం. సో ఏంటంటే ఒకటి అర్థం చేసుకోండి, రాళ్ళున్న చెట్టుకే పళ్ళున్న చెట్టుకే రాలేస్తారండి. ఇఫ్ యు ఆర్ గుడ్ people will keep criticizing. So when people criticize you, understand is perfectly okay. ఇది మన బేసికల్గా ప్రపంచం అండి. అంటే ప్రతి వాడు మనలాగా ఆలోచించాడు, మనలాగా ఫీల్ గాడు, మనలాగా కంట్రిబ్యూట్ చేయడు, మనలాగా పనిచేయడు. అందుగురించే వన్నెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అంటే ఒక హార్మోనీ, ఓకే, అంటే ఒక సమన్వయం ఉండాలంటే, అందరు కలిసిమెలిసి జీవించాలంటే వీ హ్యావ్ టు బీ టుగెదర్. సో ఏం చేయాలి?
ఇది మన ప్రపంచం. ఎందుకంటే మనిషి పుట్టాడు ఎనీ వితౌట్ ఎనీథింగ్, బట్ యాజ్ హీ కీప్స్ గ్రోయింగ్ అప్ సో మచ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఈర్ష, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం ఉంది కదండి. మరి అటువంటి వాళ్ళని లయన్స్ క్లబ్ ఎలా కలుపుకుంటూ పోయి హౌ కెన్ యూ బికమ్ వన్నెస్? ఓకే, వసుదేవ కుటుంబం ఎలా మనం సాధించాలా, అందరూ మనం ముందుకు ఎలా వెళ్ళాలి, వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ ఎలా చేయాలి అంటే, ఐఎమ్ జస్ట్ ట్రైన్ టెల్ యూ ఓన్లీ జస్ట్ యునో వాట్ ఫైవ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫైవ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండ్. ఓకే, తప్పు చేయడం ఫస్ట్ ప్రిన్సిపల్ అండర్స్టాండ్ ఇస్, తప్పు చేయడం మానవ సహజం, మన్నించడం దైవగుణం, టు ఎర్ ఇస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ డివైన్. సింపుల్ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ యు రిమెంబర్, టు ఎర్ ఇస్ హ్యూమన్, ద ఫర్గివ్ ఇస్ డివైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్. అండ్ ఇన్ ఖురాన్ యు సీ వన్స్ మొహమ్మద్ విల్ బి వాకింగ్ ఆన్ ద రోడ్, ఒక లేడీని ఒక ఊర్లో అందరు రాలేసి కొడుతుంటారండి. సో మొహమ్మద్ ఆబే ఆగి అడుగుతాడు ఎందుకంటే కొడుతున్నారంటే, అందరూ అంటారు ఈమె చాలా చెడ్డ పనులు చేసింది అండ్ ఇటువంటి ఆవిడకి బ్రతికి అర్హత లేదు అందుకే రాలేసి కొట్టి చంపుతాను. సో మొహమ్మద్ అంటాడు నా కోటి ఇవ్వండి అని. ఆ రాయి తీసుకోగానే అందరూ ఏవేటప్పుడు అంటాడు ఒక్క నిమిషం ఆగండి, అందరం వేద్దాము, నేను కూడా వేస్తాను. కానీ మొదటి రాయి ఎవరైతే మన లోపల ఒక మిస్టేక్ చేయలేదు, తప్పు చేయలేదు, తప్పుగా ఆలోచించలేదు, ఆ మనిషి ఫస్ట్ రాయి వేయాలా, మిగతా వాళ్ళేద్దాం అనగానే అందరూ ఒక సెకండ్ ఆలోచించి కింద పడేసి వెళ్ళిపోయారండి. అంటే ఇమాజిన్ దట్ దర్ ఇస్ నో వన్ హూ హాస్ నాట్ కమిటెడ్ ఏ మిస్టేక్ ఇన్ దియర్ లైఫ్. ఓకే, ఇఫ్ సంబడి సేస్ ఐ హవ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్, ఓకే, ఐ హవ్ నాట్ ఎర్రడ్ ఇన్ మై లైఫ్, ఐ హవ్ నాట్ థాట్ బ్యాడ్ అబౌట్ ఇన్ మై లైఫ్, ఐ వాజ్ నాట్ సెల్ఫిష్, ఈస్ టెలింగ్ ద బిగ్గెస్ట్ లై. ఓకే, సో నేనేమంటున్నా అంటే తప్పు చేయడం మానవ సహజం. ఓకే, సో వాట్ ఎవర్ యూ కెన్ ఫర్గెట్ యూ కైండ్లీ ఫర్గెట్, వాట్ యూ కెన్నాట్ ఫర్గెట్ యూ కైండ్లీ ఫర్గివ్. ఎందుకు? క్షమించడం దైవగుణం. ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ ఫర్గివ్ ఫర్గివ్, వాట్ ఎవర్ యూ కెనాట్ ఫర్గివ్ ఫర్గెట్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండ్ ప్రతి మనిషిలో లోపాలు సహజము, వాటితో తప్పులు చేస్తారు, అన్ని కలగపుకొని వెళ్ళాలి. ఓకే, మన్నించుకుంటూ ముందు పోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్, అది బెస్ట్ థింగ్. ఇది ఫస్ట్ థింగ్ దట్ షుడ్ లెర్న్ అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ దిస్. సెకండ్ ప్రిన్సిపల్ ఐఎమ్ గోయింగ్ టెల్ యూ ఏంటంటే, చాలా మంది అంటారు సార్ ఏం లేదు సార్ నేను ఇక్కడ ఉన్నా, నేను అసలు ఏం అనలేదు సార్, వీడియో వచ్చి నాతో కొట్లాడండి సార్, ఇట్లా కొట్లాడండి సార్, ఓకే, వచ్చి నన్ను, ఓకే, నన్ను టెంప్టేషన్ చేసాడు సార్, ఇరిటేషన్ చేసాడు సార్, అందుకే కొట్లాడినాడు సార్, అవునా కదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి ఏంటంటే, హౌ టు గెట్ అలాంగ్ వెల్ విత్ పీపుల్. ఇమాజిన్ యువర్ డ్రైవింగ్ ఏ బిఎండబ్ల్యూ కార్, యువర్ ఆన్ ద హైవే టు విజయవాడ, ఒక ట్రక్ అండి, మీరేమో లెఫ్ట్ కి కరెక్ట్ రూట్ లో మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఒక ట్రక్ అండి, అశోక్ లీలాండ్ ట్రక్ అండి, వాడు ఫుల్ తాగున్నాడండి, అండ్ వాడు హీ ఆల్ షుడ్ కీప్ టు హిస్ లెఫ్ట్ కదండి, ఆ లెఫ్ట్ కాకుండా ఈస్ కమింగ్ ఇన్ ద రాంగ్ లేన్ అండి, రైట్? మీరు కరెక్టేనండి, అలాగే ఉంటారా? మీరు ఏం చేస్తారు? ఒక దగ్గర వచ్చి చూస్తారు, చూసేసి అమ్మో వీడు డేంజరస్ వస్తున్నాడరా, రాంగ్ లేన్ లో డ్రైవ్ చేస్తున్నాడు, వాడు రైట్ డ్రైవ్ చేస్తున్నాడని ఏం చేస్తారు? రోడ్డు దిగుతారా, దిగి వాడు క్రాష్ అగానే ఏమైనా తాగొచ్చినావా అని అగైన్ యూ గెట్ ఆన్ టు ద రోడ్ అనుకో, అవునా కాదా? ఎందుకు ఇలా చేస్తారండి? ఎందుకంటే తప్పు ఎవరిది కాదండి, బిఎండబ్ల్యూ కార్ ఎవరిది, బిఎండబ్ల్యూ కార్ మీది, వాన్ ద ట్రక్ అండి. మీరు అలాగే రైట్ రోడ్ వెళ్తే ఓకే తప్పు నాది కాదంటే, ఆ ట్రక్ వచ్చి కొట్టుద్ది, వాడికి ఒక చిన్న గీత పడదు, కానీ మీ బిఎండబ్ల్యూ కారు తుక్కు తుక్కు అవుతుంది. ఇది అర్థమైందండి. అలాగే మన జీవిత రహదారులు కూడా చాలా మంది ఇటువంటి ట్రక్ నడుపుకుంటూ వస్తారండి, రాంగ్ లేన్ లో వస్తారండి, మీరు కూర్చుంటే వచ్చి ఏదో ఒకటి అనరాని మాట అంటారండి, ఇరిటేట్ చేస్తారండి. సో మీరు అంటారు నేనైతే ఏమనలేదు, వాడు వచ్చి కొట్లాడండి, మనం పోయి కొట్లాడతామా? ఎందుకు కొట్లాడొద్దు అంటే, తప్పు ఎవరిది కాదు, జీవితం ఎవరిది, జీవితం నాది, నాది పీస్ ఆఫ్ మైండ్ పాడేది కాబట్టి వీ హ్యావ్ టు లెట్ గో. అండర్స్టాండ్ దిస్? మీరు అంటారు జేసమ్మా ఇది ఓకే మాకు అర్థమైంది, కానీ ఇలా ఎన్నిసార్లు ఎంతకాలం మనం సహించుకుంటూ ఒప్పుకోవాలి? ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఓకే, ఇప్పుడు నా సిద్ధి గారు ఉన్నారండి, ఆయన విజయవాడకి వెళ్తున్నాడు అండి, కరెక్ట్ రూట్లో వెళ్తున్నాడు, బిఎండబ్ల్యూ కార్లో ఒక ట్రక్ వచ్చింది, ఏం చేసిండు, జేసమ్మా చెప్పిండు అని రోడ్ దిగిండు, ట్రక్ వెళ్ళిపోయాడు, మళ్ళీ రోడ్ ఎక్కిండ, మళ్ళీ కొంచెం దూరం పోగానే మళ్ళీ ఇంకో ట్రక్ కూడా రాంగ్ రూట్లో వచ్చినాడు, మళ్ళీ దిగిండు, వాడికి వేయించినండి, మళ్ళీ రోడ్ ఎక్కినాడు, మళ్ళీ కొంచెం దూరం ఇంకో ట్రక్ కూడా వచ్చినండి, అనుకున్న సిద్ధి గారు అనుకున్నారు ఇదేంటారు అని మళ్ళీ దిగాడండి, మళ్ళీ వాడు వేయించాడు, ఇక నాలుగోసారి నడుపుతున్నాడు, ఒక ట్రక్ కూడా మళ్ళీ రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఇక సిద్ధి గారు అనుకుంటున్నాడు ఈ జేసమ్మ గారు పాడగాను ఊరికే చెప్తా ఉన్నాడు, దేనికైనా లిమిట్ ఉంటుంది, అబ్బా చూసుకుంటారా అని వీలుగో అలాంటి. ఎందుకు? ఎందుకంటే వాడు వచ్చి కొడతాడు కదా. అంటే ఏం చేస్తాడు ఏంటంటే, విజయవాడ వెళ్ళే వరకు హైదరాబాద్ నుంచి ఎన్నిసార్లు ట్రక్కులు రాంగ్ రూట్లో వస్తే అన్నిసార్లు సిద్ధి గారు రోడ్డు దిగాల్సిందే, వాడికి దారి ఇవ్వాల్సిందే. ఈ కామన్ సెన్స్ ఉంది కదండి, దీనికి లిమిట్ ఉంటుందా? ఉంటుందా అండి. అలాగే మన లైఫ్
జీవిత రహదారిలో ఎన్నిసార్లు ఈ ట్రక్ కోలు వస్తే అన్నిసార్లు దిగాలో వాడికి దారి ఇవ్వాలండి. సింపుల్ అండర్స్టాండ్. సో దట్స్ ఓన్లీ థింగ్ దట్ వాట్ యూ కెన్ డూ. సో ఒక మనిషిలో వాట్ యు కెన్ చేంజ్ చేంజ్. ఒక మనిషిలో ఏదైనా మార్చగలిగితే మార్చండి, మార్చలేకపోతే అక్సెప్ట్ చేయండి. వీడు ఇంతే, వీడు మారాడు, వీటితోటి మనం కలిమేసి ఉండాలండి. ఓకే సార్ నేను వాడిని మార్చలేను, ఇది నాకు యాక్సెప్ట్ కూడా కాదు, అప్పుడు ఏం చేయలేదు సార్, రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్యాక్సెప్టబుల్. అంటే ఆ దారిలో నుంచి మీరు వెళ్దండి. అంటే ఏంటి, ఏదైతే యాక్సెప్ట్ చేయగలరో చేయండి. ఓకే అండ్ ఇఫ్ యూ కెన్ చేంజ్ చేంజ్ ద చేంజబుల్, యాక్సెప్ట్ ద అన్చేంజబుల్. ఓకే రైట్. ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్, ఇఫ్ యూ కెనాట్ చేంజ్, రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్యాక్సెప్టబుల్. ఇది మీరు చేస్తండి, మీకు అందరూ ప్రపంచం చాలా సుందరంగా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. సింపుల్, వెరీ వెరీ సింపుల్ ఫండ. ఆర్ యూ గెటింగ్ దిస్? ఓకే సింపుల్ గా చేంజ్ ద చేంజబుల్, యాక్సెప్ట్ ద అన్చేంజబుల్, అండ్ ఇఫ్ యూ కెనాట్ చేంజ్, ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్, రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్యాక్సెప్టబుల్. మార్చగలిగింది మార్చండి, మార్చలేనిది వీడింతే, ఇదింతే అని యాక్సెప్ట్ చేయండి. దాంట్లో సుఖం, సంతోషం, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. నేను మార్చలేను, నేను యాక్సెప్ట్ చేయలేను, అక్కడి నుంచి రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్యాక్సెప్టబుల్, వెళ్ళిపోండి మీరు అక్కడి దూరంగా. అప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సింపుల్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే నా మూడవ ఫార్ములా ఐఎమ్ గోయింగ్ టెల్ యూ హౌ డూ గెట్ అలాంగ్ విత్ పీపుల్. మనం ఏంటంటే ప్రతిరోజు అండి, ఓకే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, అదేం చేస్తామంటే, ఇప్పుడు ఒకసారి నేను ఎవరితోడో మిస్బిహేవ్ చేస్తానండి, అది మన మైండ్ లో ఉంటుందా, దట్ వీ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ డే, దట్ వీ క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ డే, అది ప్రాబ్లం అండి. నేను సింపుల్ ఫండా చెప్తాను, హౌ కెన్ యూ డెవలప్ వన్నెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఏంటంటే మా అకౌంట్ బుక్స్ చేస్తారు కదండి, ఇప్పుడు ఇందాక శివప్రసాద్ గారి గురించి చెప్తున్నారు. ఓకే ఆయన ఎక్కడో చిన్న ఊరు నుంచి లాస్ అయిపోయి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు పెద్ద బిజినెస్ అని, శ్యాంసుందర శివప్రసాద్ గారు, యా రైట్. ఓకే ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సి మెయిన్ థింగ్ ఏంటంటే, అకౌంట్ బుక్స్ చేస్తాను 31st March బ్యాలెన్స్ షీట్ బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తాం కదండి, మళ్ళీ 1st April నుంచి మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తాం అకౌంట్ బుక్స్, అవునా కదా. అలాగే మన లైఫ్ లో కూడా డైలీ ఓపెన్ అప్ యువర్ అకౌంట్ బుక్స్ ఏంటంటే, వన్ డే ఎట్ వన్ టైం అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు. ఓకే తిట్టిండ్రు, లేకపోతే ప్రేమించిండ్రు, ఒక పరిచయం ఒక మాట అట్లా మాట మాట్లాడినారు, మిస్బిహేవ్ చేసిండ్రు, రాసుకోండి మొత్తం. ఓకే ఆలోచించండి, నైట్ పడుకున్నామా, రాత్ గై సో బాత్ గై, అండర్స్టాండ్ నో. సో డ్రా ఎ లైన్ టు ద పాస్ట్, రాత్ గై సో బాత్ గై అంటే ఏంటి, మన అకౌంట్ బుక్స్ నైట్ క్లోజ్ చేయాలి. ఎందుకు, పడుకోవడం అంటే అది ఒక తాత్కాలిక మరణం అండి, రైట్. మేల్కోవడం ఓకే అండ్ చావడం అనేది శాశ్వత నిద్ర, అండర్స్టాండ్ నో. పడుకోవడం అనేది తాత్కాలిక మరణము, ఓకే రైట్. మరణం అనేది శాశ్వత నిద్ర. ఓకే సో స్లీపింగ్ ఈజ్ ఎ టెంపరీ డెత్ అండ్ డెత్ ఈజ్ ఎ పర్మనెంట్ స్లీప్. సో నేను 11 o'clock పడుకున్నా అంటే నా 6 o'clock వరకు నైట్ చచ్చిపోయినండి, మార్నింగ్ లేచానంటే కొత్త మనిషి అండి, కొత్త మనిషి. నేను కొత్త మనిషి, సిద్ధి గారు కొత్త మనిషి, నేను కొత్త మనిషి, నాగరాజు గారు కొత్త మనిషి, నేను కొత్త మనిషి, అండ్ దెన్ నా యునో శ్యామ్ సుందర్ గారు కొత్త మనిషి. సో కొత్త మనిషి నా He slept, he died, I died, I got up, I was born, he got up, he was born, again restart the whole thing again. అంటే ఏంటి, ఈ రోజు ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ప్రాబ్లం ఏమవుతాయంటే, ఇప్పుడు మీ ఆవిడ ఉందండి సినిమా పోదామంది, మన సిద్ధి గారు ఏం చేశారంటే వస్తా వస్తా అని నైట్ లయన్స్ క్లబ్ మీటింగ్ పెట్టుకొని నైట్ ఫ్రెండ్స్ మందు కొట్టాడు, మర్చిపోయాడండి. ఓకే మేడం అలసి అలసి పడుకుందండి, తెల్లారు లేచి ఆవిడ దోశలు పోస్తుంది, స్నానం చేసిపోయి హీ విల్ గోన్ ట్రై టు హగ్, అడుగు అంటే ఏం అయ్యి వచ్చినావు, నిన్న సినిమా ఒకసారి తీసుకపోలేదు కదా, అంటే ఏమైంది, నిన్న ఆయన చేసిన తప్పును అన్న షీ స్టార్టింగ్ అగైన్. ఆయన అంటాడు సారీ అనే, మీకు ఇది అలవాటండి, సారీ సారీ చెప్పడానికి ఏమో చెప్తానే ఉంటారు. అంటే ఏంటంటే ఆయన 2 సార్లు రిక్వెస్ట్ చేస్తాడు, 3వ సారి అంటే పోవే నువ్వు కాకపోతే ఇంకోది, అవునా. అంటే ఏమైంది, బికాజ్ యు ఆర్ ట్రైంగ్ టు నో బ్రింగ్ వాట్ హ్యాపెండ్ యెస్టర్డే. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ క్లోజ్ ద అకౌంట్ బుక్స్ ఆన్ దట్ డే, కొత్త హస్బెండ్ కొత్త వైఫ్, ఓకే ఇఫ్ యూ రీస్టార్ట్ యువర్ జర్నీ, థింగ్స్ విల్ బి బికమ్ వెరీ బిగ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ అండ్ దెన్ యూ కెన్ డెవలప్ బ్యూటిఫుల్ వన్నెస్ ఆఫ్ లైఫ్. వెరీ సింపుల్ గా యూ హ్యావ్ వన్నెస్ ఆఫ్ యునో మ్యాన్ కైండ్, యూ కెన్ డెవలప్ దిస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు డెవలప్. ఓకే సో డోంట్ టేక్ టుడేస్ ప్రాబ్లమ్స్ ఇంటూ టుమారో. ప్రతి నైట్ అకౌంట్ బుక్స్ క్లోజ్ చేయండి, అలా లివ్ వన్ డే ఎట్ వన్ టైం. జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, కలిసే ప్రతి మనిషి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాడో, రైట్, సో గుడ్ ఇట్ విల్ బి. సో ప్రాబ్లం ఏమంటే, వీ బ్రింగ్ అవర్ పాస్ట్,
into the present. We think about future and bring it to the present. That's only problem for all the differences. Why we are not becoming oneness, okay? So, raat gai, so baat gai. Understand this one formula, okay? And then, listen. Now, fourth formula I'm telling you. Emante, prati manishi kalavadaniki oka kaaranam untundi. Everyone meets you for a reason, okay? Right? Some people, they bring out best in us. Some people, they teach us love. Some people, they cheat us. Some people, they make us tough. Ante prati manishi unko manishini kalisadante oka kaaranam untundi. There's a reason, there's a purpose for people to meet. See, for example, we are meeting right now. I'm teaching you, I'm talking to you half an hour, and there's a purpose, and you are learning something, right? Correct, no? Alage indaka mee panel discussion lo, you learned from each other. Imagine, Shivaprasad garu, right? Imagine, he was there in Karimnagar, somebody cheated him, and then he lost so much of money. And em chesadaina, that person taught him a lesson. Enante strangers ni, lekapothe మంచి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు నమ్మొద్దు ఈ టాటిమ్ వల్లేస్తాను. ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ల్యాండ్స్ క్లబ్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఆయన ఏమో 2 కోట్లు తీసుకుని నవశివప్రసాద్ గారికి ఒక లెసన్ నేర్పించారండి, అంతే తేడా. సో ఎవ్రీ వన్ విల్ మీట్ ద అదర్ పర్సన్ ఫర్ ఎ రీజన్, ఓకే? సో అండర్స్టాండ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్, అండ్ ఎవ్రీబడి నో హిస్ మేడ్ టు మీట్ అస్ ఫర్ సమ్ రీజన్, ఫర్ సమ్ పర్పస్ అనుకున్నాం అనుకోండి, లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్. యూ కెన్ బి వన్ విత్ అదర్ పర్సన్, అండర్స్టాండ్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే, బేసికల్గా ఏంటంటే, అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ ఇస్ ఇన్ లయన్స్ క్లబ్ లో ద లాస్ట్ వన్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ యూ, వాట్ ఎవర్ యు నో యూ కెన్ హెల్ప్ పీపుల్. ఎందుకంటే లయన్స్ క్లబ్ లో మీకు బిజీ షెడ్యూల్, బిజీ బిజినెస్, ఓకే, లాట్ ఆఫ్ వర్క్, దాంతో పాటు మళ్ళీ సమాజ సేవ మీరు సంపాదించి దాంట్లో కొంతమందికి ఇస్తుంది కదండి. నో, గివింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్, యు అండర్స్టాండ్. వెన్ మెనీ పీపుల్ సే నాకు డబ్బు లేదు, నాకు కోట్లు వచ్చినాక ఇస్తా, 100 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి ఇవ్వలేకపోతే, 100,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇవ్వలేవండి, అదే 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు 100,000 రూపాయలు ఇవ్వలేమండి. అంటే ఏంటి, వెన్ యూ హ్యావ్ సో మచ్ ట్రీట్, ఇఫ్ యూ కెనాట్ టేక్ అవుట్ వన్ ఫిస్ట్ ఫుల్, ఒక పిడికడ్ అన్నం పెట్టలేకపోతే పక్కోడికి ప్లేట్ నిండా ఉన్నప్పుడు, మీకు నో ఏంటంటే ధాన్య భండారం నిండినప్పుడు ఒక కుండడు బియ్యం ఇస్తారా అండి, ఇవ్వరండి. ఇస్ ఎ గివింగ్ ఇస్ అన్ యాటిట్యూడ్, అండ్ దాంట్లో సంతృప్తి పొందండి. ప్రాబ్లం ఎక్కడ వస్తాయి అంటే, వెన్ యూ ఎక్స్పెక్ట్, ఓకే, వెన్ నా చందర్ గారు, నాగరాజు గారు నాకు ఏదైనా హెల్ప్ చేస్తే, మళ్ళీ నెక్స్ట్ టైం చేసే నాకు హెల్ప్ చేయలేదు, నో, దట్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లైఫ్, దట్స్ వేర్ యూ హ్యావ్ డిఫరెన్సెస్ అండి. సో ఏం చేయాలంటే, నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా చేశాను అంతే, మ్యాటర్ ఓవర్. ఇఫ్ దట్ ఫెలో కమ్స్ అండ్ హెల్ప్స్, బోనస్. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ హెల్ప్, దట్స్ ఓకే, బికాస్ ఐ వాంట్ టు హెల్ప్, ఐ హెల్ప్ అండ్ ఓవర్. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఇఫ్ మీ నాకు ఒక 100 రూపాయలు జేసిమ్మకి ఇస్తే, జేసిమ్ అనే కషుడ్ కమాండ్కి లేదండి, మేబీ నో గాడ్ విల్ సెండ్ సమ్ అదర్ పర్సన్ హు హడ్ కమ్ టు హూ విల్ కమ్ టు యర్ రెస్క్యూ. ఓకే, యూ థింక్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ రెడ్ షర్ట్ వేసుకుని జేసిమ్ రావాలా, బట్ సంబడీ ఎల్స్ విల్ కమ్. That's all, the whole thing we need to talk about, okay? So, do help people for the sake of helping, for no other reason, okay? If we can do this, perfectly life will be quite okay and quite okay. So, you have to understand something, that differences in other people, you have to appreciate the differences. Oka manishi manato differ aithe, mana opinion ki agree kaakapothe, mana paina ariste, మనం చేసింది తప్పంటే ఆ మనిషి చెడ్డోడు, ఆ మనిషి మంచోడు కాదు, మొండోడు, జగడపడతాడు, అది కాదండి. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ రైట్ టు దేర్ ఒపీనియన్, టు దేర్ ఐడియా. దే గాట్ రైట్ ఫర్ దర్ ఒపీనియన్, దేర్ ఐడియా. దే ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ దేర్ యాంగిల్, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ మై యాంగిల్. ఎందుకంటే నా వైట్ అండ్ బ్లాక్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ కలర్స్ అండి, మధ్యలో గ్రే ఉంటుంది. వెన్ యూ సే జేసిమ్మ మంచి స్పీకర్, ఏంటండి దీని తర్కాన మంచి స్పీకర్, ఈ అమ్మాయి ఒక అందంగా ఉంది, అందానికి ఏంటి తారకాణం అండి? మీరు ఎంతమంది అమ్మాయిలు చూసుంటారండి పెళ్లి పెళ్లి చూపులకండి, ముగ్గురు రిజెక్ట్ చేశారు, ఎందుకు మీకు నచ్చల అందంగా లేదండి, కానీ అమ్మాయి ఇలా పెళ్లి కాలేదండి, అయింది కదండి. అంటే ఇంకో అబ్బాయికి అమ్మాయి అందంగా అనిపించిందా కనిపించలేదా? ఏంటి సిద్ధి గారు, అర్థమవుతుందా? యూ రిజెక్టెడ్ వన్ అమ్మాయి పెళ్లి ఫస్ట్ రోజు, ఏ బాగాలేదన్నావు, కానీ వేరే అవుతాను అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే చేసుకోలేదా? అంటే ఏంటి, వెన్ యూ సే షీఈస్ నాట్ బ్యూటిఫుల్, ఇట్స్ ఓన్లీ యువర్ ఒపీనియన్. అండర్స్టాండ్ దిస్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ people, you'll start enjoying the perspective of people, okay? And then that's how you can bring oneness in mankind. First and foremost thing ante, you should be at peace with yourself. Endukante prapancham lo nenu okkane unte problem undadu, a
అసలు వన్ వన్నెస్ ఇన్ వన్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. నేను ఒక్కనే మనిషిని ఉంటే ప్రాబ్లం ఉండదు. లేదు నేను ఉంటా అందరు నాలాంటి వాళ్ళు ఉంటే నాలాగా ఆలోచిస్తే ప్రాబ్లం ఉండదండి. కానీ ఈ రెండు మనకు సాధ్యం కాదు. నేను ఒక్కనే ప్రపంచంలో ఉండలేను. అందరూ నాలాగా నువ్వు కనపడే వాళ్ళు, నాలాగా థింక్ చేసేవాళ్ళు, నాలాగా మాట్లాడే వాళ్ళు, నాలాగా స్పందించే వాళ్ళు కూడా నాట్ పాసిబుల్. డిఫరెన్స్ పీపుల్ ఉంటారండి. ఇది ప్రపంచం ఎందుకు, దేవుడు మనల్ని చేశాడు కాబట్టి. ఓకే, అందు గురించి అందరిని అందరితో కలిసిమెలిసిపోయి అందరినీ ఐక్యమత్యంగా అందరినీ ఒక వన్నెస్ గా మనం ఎలా చేయొచ్చు. ఇది ఒక లీడర్ గా దిస్ ఇస్ యువర్ ఛాలెంజ్. ఓకే, వెన్ యూ రన్ వన్ డిస్ట్రిక్ట్, వెన్ యూ రన్ వన్ క్లబ్, వెన్ యూ హ్యావ్ వన్ మీటింగ్, 8 ఓకే నో రీటచ్ ప్రోగ్రామ్స్ అయినాయి అంటే దీని వెనక నాగరాజు గారు ఎంత కష్టపడి ఉంటారు. నాకు ఎర్లీ మార్నింగ్ అండి, నిన్న నైట్ నిన్న బాబారావు గారు ఫోన్ చేయగా నాగరాజు గారు మెయిల్ పంపించారు. ఎర్లీ మార్నింగ్, ద మూమెంట్ ఐ గాట్ అప్ ఎట్ మార్నింగ్ నో 6:30 ఐ గాట్ వన్ మెసేజ్ ఆన్ వాట్సాప్. అండ్ హౌ మచ్ యూ థింక్ హీ మే బి డూయింగ్? బట్ దే ఆర్ సో మెనీ పీపుల్ దే వోంట్ డూ వర్క్ ఆన్. బట్ that's what the whole world is all about. This is what the whole life is all about. What is good that you can learn, learn, and then you keep on trying to adjust yourself. Endukante meer oka BMW car truck vala toti adjust ayyukondi pothe automatically ga you see mana apartment lo unde vallandaru kuda, mana kutumbamlo unde vallu, mana pranthamlo unde vallu, mana street lo unde vallu, mana state lo unde vallu untarandi. Endukante now India, Pakistan, we only put one boundary for the ease of administration. Somebody thought, okay, idi Pakistan, idi oka India. Devudu cheyala, manam chesukunam anta. Idi America, idi Russia, manam chesukunam, devudu chesukunnam. Idi Andhra, idi Telangana, manam chesukunam. Idi Nalgonda, idi Karnataka, manam chesukunnam. Idi Jagityal, idi Siddipeta, manam chesukunnam. Idi Vivekananda kali, idi Kukatpalli, manam chesukunnam andi. Idi nee illu, idi naa illu, manam chesukunnam andi. అలాగా దేవుడు అలా చేయాల. మనం వి కెప్ట్ ఆన్ డిఫరెన్షియేటింగ్, వాడు అన్న నేను తమ్ముడు డిఫరెన్షియేట్ చేసుకుంటామని. సో ఇలా మనం కొట్టుకుంటూ పోతే ఎండ్లెస్ అండి, ఎండ్లెస్. ఓకే, స్వార్థానికి మనిషికి అంతం ఉండదండి, అర్థమవుతుందా? అందుకే డిఫరెన్స్ ఒపీనియన్. ఓకే, సో మై థింగ్ ఈజ్ ఆల్వేస్ దిస్ ఓన్లీ, కెన్ వి ఆల్ లివ్ టుగెదర్? ఏంటంటే నాకు నాది నాకు నాది అది కాకుండా నాకు కొంచెం ఉంది, నా పక్కన ఒక సోదరునికి సోదరికి నేను కొంచెం షేర్ చేసుకొని, కెన్ వి బోత్ పెంచ్ లిటిల్ బిట్ ఆఫ్ అవర్ హంగర్? ఓకే, కెన్ వి ఆల్ లివ్ టుగెదర్? అలా అనుకుంటే అండి, అండ్ ఐఎమ్ షూర్ వీ కెన్ లివ్ హ్యాపీలీ. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ రెండు ఇంకా కలిసి ఉండేదండి. యు అండర్స్టాండ్ దిస్? తమిళనాడు ఆంధ్ర ఇంకా కలిసి ఉండేదండి, ఇండియా పాకిస్తాన్ ఇంకా కలిసి ఉండేది, ప్రపంచం అంతా కలిసి ఉండేది. కాబట్టి ఏంటంటే కొంతమంది మన లోపల ది కీప్ ఆన్ పుట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. దిస్ అన్ ఎండ్లెస్ టాస్క్, ఎండ్లెస్ టాస్క్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ సిమిలారిటీస్ ఇన్ డిఫరెన్సెస్ అండ్ సీ ద డిఫరెన్సెస్ ఇన్ సిమిలారిటీస్. అలా చేసుకుంటే యూ విల్ ఫైండ్ వన్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. వీ కెన్ క్లబ్ పీపుల్ టుగెదర్. సో మీలో కూడా అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, వాళ్ళందరినీ కలగలుపుకొని ముందుకెళ్ళండి. అండ్ ఐఎమ్ షూర్ లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్. 5 principles యూ రిమెంబర్ అండ్ పర్ఫెక్ట్లీ ఓకే, రైట్? సో ఇది మనకు దేవుడిచ్చిన ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఎంత అందంగా మనం మారుస్తామో ఇది అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ లయన్స్ లీడర్. ఓకే, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ టు హౌ యూ కెన్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ యువర్ జాబ్. సో వాట్ యు ఆర్ గాడ్స్ గిఫ్ట్ టు యూ, what you become is your gift to God. See, devuda naki prapancham ela ichchavu through Lions Club no din inta andanga marchagaliga, inta premaga marchagaliga, oka vasudeka kutumbam nenu cheyagaligano ila ankonde. And I'm sure our purpose will be solved, and that is the purpose of Lions Club. Started oka chinna deshamlo oka chinna place start ayipai inni deshalu inni kotla mandi Lions members ayar ante enduku, endukante you see now similarity in other person, that's how the whole world is. So continue doing good job and you will really appreciate. So once you know me wife is different, you are different, your brother is different, you are different, your son is different, your daughter is different, and meeru different pakka intu vaallu different, kani meerandaru kalisi melisi undali. Ippudu ela mem kalisi undochu, think cheyandi, you will find the right answer. Endukante mana brain it depends upon the kind of questions you ask. If you ask the right question, brain will give you right answers. Ippudu mem elaga vidipovochu anukunte brain will tell you the answers. Ala kaakunda mem iddaram different kan ela kalisi melisi undochu anukunte ade brain it will give you different solutions. So it is all about you asking the right question, and we all together can make this world a beautiful place to live. Okay, so this is what I thought of telling you. So friends, I'm sure you would have really got little, you know, takeaway from this session.
అండ్ ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ యూ ఓవర్ మై నాకు ఇచ్చిన టైం అయిపోయింది 15 మినిట్స్ అయిపోయింది ఐఎమ్ గోయింగ్ టు లైక్ టు హ్యాండ్ ఓవర్ టు బ్యాక్ టు యునో నాగరాజ్ సార్ బ్యాక్ టు యూ నాగరాజ్ సార్ బ్యాక్ టు యూ సార్ థ్యాంక్ యూ జయసింహ గారు దాట్ వాజ్ రియలీ సింటిలేటింగ్ థాట్ ప్రొవోకింగ్ అండ్ ఐ థింక్ ఐ మీన్ సంథింగ్ దట్ రియలీ టచ్డ్ us బికాజ్ వెన్ ఐ సజెస్టెడ్ ద టాపిక్ టు యూ ఐ డిడ్ నాట్ నో హౌ యూ డీల్ విత్ దట్ ఐ వాజ్ యాక్చువల్లీ యాంగ్షియస్లీ వెయిటింగ్ Because you are a very highly motivational speaker, of course. But I thought I would bring you closer to Lionism by asking you to speak about something relating to fellowship, friendship, oneness and all this. Kani enta adbhutanga develop chesarante aa points. Chala Lionism ku chala close ga maatladaru meeru. Ma Lion's philosophy dadapu ade. So seeing oneness of mankind, building unity among diversity and giving the gift. What you give to the world is the gift that you give to God. Beautiful. I think you put it really, really wonderfully. Thank you very much.